హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిక్స్ ఫ్లేవర్స్ బై సంగీత. నేను మీకు ఈరోజు సేమియాతో చక్కెర పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను చూపించిన విధంగా చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేసినట్లయితే ఎంతో పొడి పొడి లాడుతూ చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 1/4 కప్పు పెసరపప్పును తీసుకుంటున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెసరపప్పు ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. చల్లారిన తరువాత వాటర్ని యాడ్ చేసుకుని పెసరపప్పుని వాష్ చేసుకోవాలి. తరువాత ఇందులో 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకుని 1 లేదా 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను స్టవ్ పైన పాన్ పెట్టుకొని 3/4 కప్ సేమియా తీసుకుంటున్నాను. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకున్నట్లయితే సేమియా మాడిపోకుండా ఉంటుంది. సేమియా ఇలా కలర్ చేంజ్ అయితే ఫ్రై అయిపోయినట్టే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇక్కడ నేను 1 1/2 కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ బాయిల్ అయిన తరువాత సేమియాని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. చక్కెర పొంగలి కోసం సేమియాని ఎక్కువ ముద్దలాగా కాకుండా ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. సేమియా ఉడికింది లేంది ఇలా ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుంది. దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన వేరొక బౌల్ పెట్టుకొని 1/2 కప్పు బెల్లం, 1/4 కప్పు చక్కెర తీసుకోవాలి. ఇందులో 1/8 కప్ అంటే 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకొని కరిగించుకోవాలి. ఇక్కడ బెల్లం చక్కెర అంతా కరిగిపోయి ఇలా లేతపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చక్కెర పొంగలి కోసం పెసరపప్పును ఎక్కువ మెత్తగా కాకుండా ఇలా పొడి పొడిలాడుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న సేమియాలో ఉడికించుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. తరువాత కరిగించుకొని ఉంచుకున్న పాకంను ఇలా ఫిల్టర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీనివల్ల బెల్లంలో ఏవైనా నలకలు ఉంటే ఫిల్టర్లోకి వచ్చేస్తాయి. ఇలా మిక్స్ చేస్తూ సేమియా మరియు పెసరపప్పు పాకంను పీల్చుకునే వరకు కుక్ చేసుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. చక్కెర పొంగలిలో నెయ్యి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇలా 5 to 6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చక్కెర పొంగలి ఇలా దగ్గర పడడం స్టార్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. తరువాత డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్న పచ్చి కొబ్బరిని కానీ లేదా ఎండు కొబ్బరిని కానీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తరువాత కాజుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మాడకుండా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తరువాత చక్కెర పొంగలిలో ఫ్రై చేసుకొని ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని మరియు 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన సేమియా చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ చక్కెర పొంగలిని దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కానీ లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ప్రిపేర్ చేయొచ్చు. చక్కెర పొంగలి ఎక్కువ ముద్దలాగా కాకుండా ఇలా పొడి పొడిలాడుతూ ఉంటేనే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ సేమియా చక్కెర పొంగలి రెసిపీని ట్రై చేసి చూడండి. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.